ఈ ఏడేండ్ల తెలంగాణ రాష్ట్రంలో ఏ ఒక్క నిరుద్యోగికైనా ఉద్యోగం వచ్చిందా? ఏ ఒక్క రైతుకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? ఏ ఒక్క మహిళకైనా పావలా వడ్డీకి సొమ్ము వచ్చిందా? కానీ కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి వచ్చింది, ఆయన కొడుకు మంత్రి పదవి వచ్చింది, అల్లుడికి మంత్రి పదవి వచ్చింది, బిడ్డకు ఎంపీ సడ్డకు కొడుకు రాజ్యసభ వచ్చింది, రాసుకోవడానికి పేపర్ వచ్చింది, చూపించుకోవడానికి టీవీ వచ్చింది, పండడానికి ఫామ్ హౌసులు వచ్చినాయి, వ్యాపారాలు చేసుకోవడానికి లక్షల కోట్లు వచ్చినాయి. కానీ అమరవీరుల కుటుంబాలకు ఏమొచ్చిందో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. ఇవాళ ఈ వేదిక మీద నుంచి తెలంగాణ సమాజానికి నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఈ రాత్రిపూట ఇన్ని వేల మంది తెలంగాణ బిడ్డలు వాన గురుస్తున్నా, మొత్తం తడిసిపోతున్నా, కడుపులో పేగులు వణుకుతున్నా, ఇక్కడ నిలబడి కాంగ్రెస్ పార్టీ దిక్కు, కాంగ్రెస్ పార్టీ జెండా దిక్కు ఆశగా అభిమానంగా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు తెలుసు ఈ ప్రాంత 4 కోట్ల ప్రజల యొక్క దుఃఖం, ఆవేదన. ప్రైవేటులో పాలమ్ముకునే మల్లారెడ్డి గారికి యూనివర్సిటీ ఇచ్చాడు. ఎత్తు పనిలో ఎప్పుడు చూసినా ఇకిలిచ్చినట్టే ఉంటాడని ఎత్తు పనిలో రాజేశ్వర రెడ్డికి అనురాగ్ యూనివర్సిటీ అని ఇచ్చాడు. ఈ సన్నాసులకు యూనివర్సిటీ ఇచ్చి ఉస్మానియా, కాకతీయ, పాలమూరు, నిజామాబాదు, మహాత్మా గాంధీ అన్ని యూనివర్సిటీలలో లెక్చరర్లు నియమించకపోవడం వల్ల దళిత, గిరిజన, ఆదివాసీ, బలహీన మైనారిటీ వర్గాల విద్యార్థులు ఇవాళ చదువుకు దూరమైనరు. ఇవాళ కేసీఆర్ ఆలోచన ఒక్కటే, చదువుకుంటే హక్కుల కోసం కొట్లాడతారని, జ్ఞానం ఉంటే అధికారంలో భాగం అడుగుతారని. ఇవాళ ఈ వర్గాలను చదువులకు దూరం చేయాలనుకుంటుండు. ఇవాళ పేపర్లో చూసిన కొడుకు అయ్యే చదువుదామంటానంట, ఆయనకు తెలియకుంటేనే ఈయన రాజకీయాలకు వచ్చిందంట. కేటీఆర్ గా ఏం మాట్లాడుతున్నాను, కేకే పంచపక్ష ప్రమాణాలతో సిద్ధం చేస్తే కేకే మహేందర్ రెడ్డి నట్టేట ముందులో నీ అయ్యా ఆయనకు ద్రోహం చేసి, నమ్మక ద్రోహం చేసి టికెట్ నీకు ఇచ్చిన మాట వాస్తవం కాదా? ఆ చంద్రబాబు నాయుడు కాళ్ళు పట్టుకుంటే తెలుగుదేశం పార్టీ నిన్ను గెలిపించిన మాట నిజం కాదా? ఈయననంట అయ్యకు తెలియకుంటా ఎమ్మెల్యే మంత్రి అయినంట, ఎవరికి చెప్తున్నారా? చెప్పేటోడు చెవిటోడు అయితే వినటోని కానీ ఇజ్జత్ ఉండాలంట. ఇక రెండో మాట చెప్పిండు, బొజ్జా తారకమును సీఎం పేషీలో ప్రత్యేక అధికారిగా నియమించిన ఆయన దళితుడు అని. ఈ దరిద్రుణ్ణి రాహుల్ బొజ్జా తారకం గారి కుమారుడు రాహుల్ బొజ్జాని సీఎం పేషీలో తీసుకున్నాను. నేను ఒక మాట అడగదలుచుకున్న ముఖ్యమంత్రి గారిని, సావధానంగా నుండి మిత్రులారా, మళ్ళీ ఊర్లోకి వెళ్ళిన తర్వాత చెట్టు కింద బడికాడ కళ్ళు కాంపౌండ్ కాడ సావు కాడ పెళ్లి కాడ ఇది మాట్లాడాలి. ప్రణబ్ ముఖర్జీ వచ్చినప్పుడు గవర్నర్ నర్సింహన్ కనిపిస్తే చాలు, కేసీఆర్ ఎగిరి గంతేసి బోర్ల బొక్కలో వాళ్ళ కాళ్ళు పట్టుకున్నట్టు. అవునా? అవునా? ప్రణబ్ ముఖర్జీ వచ్చిన గవర్నర్ నర్సింహన్ కనిపిస్తే బోర్ల బొక్కలు వండి సాష్టాంగ నమస్కారం చేసుకోడు కేసీఆర్. అవునా? కానీ అదే రామ్నాథ్ కోవింద్ ఒక దళితుడు రాష్ట్రపతి వస్తే కాళ్ళకు దండం పెట్టిండా? కనీసం చేతులు ఎత్తి నమస్కారం పెట్టిండా? ఈడు దళితుల బాగు కోరుకునేటోడా? ఇక రెండవది, ఈ రాష్ట్రానికి మొదటి చీఫ్ సెక్రటరీ రాజీవ్ శర్మ, తర్వాత ఎస్కే జోషి, డీజీపీ అనురాగ్ శర్మ, ఈ ముగ్గురు రిటైర్ అయితే 3-3 సార్లు వాళ్ళ పదవిని పొడిగించండు. వాళ్ళని ఇప్పుడు ప్రత్యేక సలహాదారులుగా ప్రభుత్వం నియమించుకున్నది. కానీ ఒక దళిత బిడ్డ ప్రదీప్ చంద్ర అని చీఫ్ సెక్రటరీ అయితే 1 నెలకు రిటైర్ చేసింది తప్ప పదవి పొడిగించలేదు. ఇదా నీకు దళితుల పట్ల ఉన్న గౌరవం అని నేను అడుగుతున్నా. రాజీవ్ శర్మకి ఎందుకు ఇచ్చినావు, అనురాగ్ శర్మకి ఎందుకు ఇచ్చినావు, లేకపోతే ఇంకొక ఆయన ఎస్కే జోషికి ఎందుకు ఇచ్చినావని నేను అడుగుతలేను. దళిత బిడ్డ అయిన ప్రదీప్ చంద్ర నీతి నిజాయితీకి మారిపోయారు, 1 నెలకు చీఫ్ సెక్రటరీ ఆఫ్ తెలంగాణ నుంచి ఎందుకు రిటైర్ చేసి ఇంటికి పంపించినావని నేను అడుగుతున్నా. ఈయననే కాదు,
భూపాలపల్లి కలెక్టర్ గా ఉన్న మురళి అనే ఐఏఎస్ అధికారి హాస్టల్లలో అన్నం గురించి, దళిత వాడల్లో పేదోళ్ళ గురించి మాట్లాడితే, అతన్ని అవమానిస్తే నీ దగ్గర బాంచ బతుకు బతకలేక, నీ ఎంగిలి మెతుకులు తినలేక ఐఏఎస్ ఆఫీసర్కు రాజీనామా చేసి మురళి అనే అధికారి బయటికి పోయిండు. తెలంగాణ సమాజంలో రాజీనామా చేసి ఆయన కాదు, నిన్నగాక మొన్న మా పాలమూరు బిడ్డ ప్రవీణ్ కుమార్ నీ బాధలు వడలేక, నువ్వు చేసే అవమానాలు చూడలేక ఆరేళ్ళు ఐపీఎస్ ఉన్నా, రాష్ట్ర డీజీపీ అయ్యే అవకాశం ఉన్నా, పదవిని తృణపాయంగా ఇసిరేసి ఇట్లాంటి దొరల దగ్గర బానిసలుగా బతకదలుచుకోలేదు, ఈ ఎంగిలి మెతుకులు తినదలుచుకోలేదని ఇంకో దళిత బిడ్డ రాజీనామా చేసిండు. రామ్నాథ్ కోవింద్ నుంచి మొదలు పెడితే ప్రదీప్ చంద్ర వరకు, మురళి వరకు, లేకపోతే ప్రవీణ్ కుమార్ వరకు ఇంతమంది ఆఫీసర్లను పెద్దలు, నువ్వు రాహుల్ బొచ్చాను నువ్వు నీ పేసిలో వేసుకున్నా అని చెప్పి మా చెవులో పువ్వు పెడతావా? మాకు గుర్తులేదా? ఒకవేళ మా కార్యకర్తలు మర్చిపోతే గుర్తు చేయడానికి నేను లేనా? ముఖ్యంగా నిన్న ప్రతిపక్ష పార్టీ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ రావిరాల్లో ఒక సభ పెట్టారు, దళిత గిరిజనుల గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇది ఎట్లా ఉందంటే నవ్వి పోదురు కాక నాకేం సిగ్గు అన్నట్టు ఉంది. రేవంత్ రెడ్డి, నువ్వు చాలా బచ్చగాడవు కాంగ్రెస్ పార్టీలో, చాలా చిన్నవాడు. కాంగ్రెస్ పార్టీ మన దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత, మొన్ననే మనం 75వ స్వాతంత్ర దినోత్సవం ఘనంగా చేసుకున్నాం. ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అత్యధిక సంవత్సరాలు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పరిపాలించినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈరోజు నువ్వు ఏదైతే దళిత గిరిజనుల గురించి మాట్లాడుతూ ఉన్నావో, ఈ దళిత గిరిజనులు వెనకబాటుకు కారణం ఏ పార్టీ నువ్వు సమాధానం చెప్పాల్సిందిగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. విసిరేసిన పల్లెలు చూసిన మనం గ్రామాల్లో దళితుల పరిస్థితి, గిరిజనుల పరిస్థితి ఏ విధంగా ఉంటున్నాం. ఈరోజు ఆత్మగౌరవంతో ఆ దళిత గిరిజనులు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో బతుకుతూ ఉన్నారు. మీరు ఏనాడన్నా దళితులను, గిరిజనులను, బీసీలను, అణగారిన వర్గాలను మంచిగా చూసిండ్రా? ఒక ఓటు బ్యాంక్గా, ఒక ఓటు బ్యాంక్గానే చూశారు తప్ప వారిని మనుషులుగా చూశారని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా ఈరోజు. అదే రకంగా నా పెద్ద మంగళారం, మోమిన్పేట్ మండలం పెద్ద మంగళారం గ్రామానికి చెందినటువంటి యాదిరెడ్డి, కాంగ్రెస్ పార్టీ తెలంగాణను ఇస్తలేదు, ఇక్కడ ఉన్న సన్నాసులు తెలంగాణ ద్రోహులుగా మిగిలిపోతూ ఉన్నారు, తెలంగాణ వాణిని ఢిల్లీకి వినిపిస్తలేరు అని చెప్పేసి వారి అమ్మకు, వారి చెల్లికి ఒక పెద్ద లెటర్ రాసి, లేఖ రాసి, అమ్మా నేను చనిపోతా ఉన్నా, మీరు బాధపడకండి తెలంగాణ కోసం అని చెప్పేసి ఇక్కడ నుంచి ఢిల్లీకి వెళ్ళి, ఢిల్లీ సాక్షిగా నువ్వు చెప్తున్న నీ సోనియమ్మ సాక్షి ఆత్మహత్య చేసుకుంది నిజం కాదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. సిగ్గుందని కనీసం మాట్లాడడానికి, ఉద్యమాల గురించి, ఉద్యమకారుల గురించి, ఆత్మ బలిదానం గురించి మాట్లాడుతూ ఉన్నావు, మరి ఆ కుటుంబాలను ఎందుకు పరామర్శించలేదు? నీకు ప్రేమే ఉంటే నువ్వు నేను సభ పెట్టినటువంటి ఒక ప్లేస్ నుంచి కిలోమీటర్ దూరంలో యాదవ్ గారి కుటుంబం ఉంటుంది, నువ్వు ఎందుకు వెళ్ళే వాళ్ళ ఇంటికి? మీ పని, మీ పరిస్థితి ఎట్లా ఉందంటే సావగొట్టి చెవులు ముట్టి సంతాపం తెలిపినట్టు ఉంది. అసలు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు, నువ్వు ఏ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు? ఇందిరా కాంగ్రెస్లో ఉన్నావా, రాజీవ్ కాంగ్రెస్లో ఉన్నావా, సోనియా కాంగ్రెస్లో ఉన్నావా, చంద్రబాబు నాయుడు కాంగ్రెస్లో ఉన్నావా? స్పష్టం చేయాల్సిందే, విజ్ఞప్తి చేస్తూ ఉన్నావు. ఎందుకంటే నువ్వు చంద్రబాబు నాయుడు డైరెక్షన్ నడుస్తూ ఉన్నావు. ఏ కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు నువ్వు ముందు చెప్పు. అక్కడ ఉన్నటువంటి సీనియర్ నాయకులారా, మీరందరూ ఆత్మవిమర్శ చేసుకోండి. మీరు, మేము చూస్తూ ఉన్నాం, నిన్న ఆయన దళితుల గురించి మాట్లాడుతూ ఉంటాడు, పక్కనే అన్న మల్లు రవి గారు ఉంటారు. ఇంత రెస్పెక్ట్ లేకుండా కనీసం మీరు కావాలంటే మళ్ళీ వీడియో చూసుకోవచ్చు. ఒక చిన్న పిల్లవాళ్ళ ఆయన దొబ్బేసుకుంటూ, నూకేసుకుంటూ కనీసం కుర్చీ వేసి కూర్చోబెట్టాలని మర్యాద సంస్కారం లేని నువ్వు దళితుల గురించి మాట్లాడతావా? ఇంత సీనియర్ నాయకుడు మల్లు రవి గారు, వారిని నిలబెట్టి, వారి రాజకీయ అనుభవం లేదు నీ జీవితం మొత్తం, నీ వయసు, అట్లాంటి వారికి కూడా నువ్వు రెస్పెక్ట్ ఇస్తలేవు. మరి నీలాంటి వాడు దళితుల గురించి, గిరిజనుల గురించి, బీసీల గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. అదేవిధంగా నేను మాట్లాడతాడు కంపెనీలకు
ఫార్మాసిటీకి భూములు గుంజుకుంటున్నారండి. అక్కడ ఉన్న మా ఎమ్మెల్యే గారు ప్రజాస్వామ్యబద్ధంగా సెంటర్ నుంచి కమిటీ వచ్చిన తర్వాత మేము కూడా అక్కడ ఉన్నాం, ప్రజలందరూ కూడా ఉన్నారు. అక్కడ తీర్మానం చేసి సరే ఈ ప్రాంతానికి వస్తే బాగుంటుందనే ఉద్దేశంతో ఇచ్చినాం. మరి పనిచేసే వాళ్ళ కాళ్ళలో కట్టెలు పెట్టినట్టు పనిచేస్తూ ఉన్నారు, ఇది మంచి పద్ధతి కాదు. మీరు ఇప్పటికైనా మీ పద్ధతి మార్చుకోకపోతే, ఆయన అంటారు నిన్న టీఆర్ఎస్ పార్టీని పాతాళానికి తొక్కుతా అని, రేపు బిడ్డ గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకో రాసి పెట్టుకో చెప్తున్నా, టీఆర్ఎస్ పార్టీ జోలికి వచ్చినవాడు, నేను గతంలో కూడా చెప్పిన ఇప్పుడు కూడా చెప్తా ఉన్నా, కేసీఆర్తో గోక్కున్నవాడు గీక్కున్నవాడు టీఆర్ఎస్ పార్టీకి వచ్చినవాడు జోలికి వచ్చినవాడు ఎవడు, రాజకీయంగా బతికి బట్ట కట్టలేదు, కావాలంటే రాసి పెట్టుకో, తెలుసుకో ఒకసారి చరిత్ర తెలుసుకో. నీవు ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకుల గురించి తెలుసుకో, నీ గురువు గారు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఇబ్బందిని పెట్టాలని చూసినటువంటి నీ గురువు గారు నువ్వు, ప్రజాస్వామ్య హంతకులు మీరు, ప్రజాస్వామ్యబద్ధంగా వచ్చిన తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చాలని చూసిన ప్రజాస్వామ్య హంతకులు మీరు, మీరు మాట్లాడతారా టీఆర్ఎస్ పార్టీ గురించి, మీరు మాట్లాడతారా కేసీఆర్ గారు కేటీఆర్ గారి గురించి? బిడ్డ ఖబర్దార్, మరొకసారి ఏ భాష నీ నోట్ల నుంచి వస్తే నువ్వు అరే అంటే మేము ఇంకోటి అంటాం, ఇంతకంటే ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు, మంచిగా మాట్లాడు పెద్దల గురించి. కేసీఆర్ గారి ఎడమకాలి గోటికి కూడా పనికిరాని నువ్వు, ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? పాతాళానికి తొక్కుతావరా నువ్వు? మళ్ళీ మాట్లాడుతా మన ఇంకెక్కువ మాట్లాడాల్సి వస్తుంది. నీ పార్టీ ఉందా ఈ దేశంలోనన్నా? చిన్నపాటి ప్రాంతీయ పార్టీలు అయి మీరు మీరు మాట్లాడతారా? చూద్దాం ఇక బిడ్డ, నువ్వు హుజరాబాద్ ఇప్పుడు నువ్వు పిసిస్తేనే హుజరాబాద్ ఎలక్షన్ వచ్చింది కదా, రేపు చూసుకుందామాడా, డిపాజిట్ తెచ్చుకో ఫస్ట్. నువ్వు డిపాజిట్ తెచ్చుకోరా భయ్ ఫస్ట్, నువ్వు అంత మొగడం అయితే. కాబట్టి మేము ఇంకా మాట్లాడదలుచుకోవాలి, ఎందుకంటే మాకు కూడా కొంత సంస్కారం అడ్డొస్తుంది కాబట్టి, నువ్వు మాట్లాడినావు కాబట్టి మేము మాట్లాడుతూ ఉన్నాం, ఎందుకంటే మా నాయకుడు సంస్కారం నేర్పారు మాకు కాబట్టి. మళ్ళీ కూడా ఇది పునరావృతం అయితే ఇంతకు మించి మేము మాట్లాడాల్సి వస్తుంది. చివరిగా ఒక విషయం మా మీడియామిత్రులకు కూడా గుర్తు చేస్తాం, మన ఏం మాట్లాడతాడు, మా నాయకులు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన ఎమ్మెల్యే అందరూ ప్రెస్ మీట్ పెట్టేవారు, వాళ్ళు వచ్చి టీఆర్ఎస్లో మెర్జ్ అయ్యారు, మెజారిటీ పర్సన్స్ వచ్చి మెర్జ్ అయ్యారు, వాళ్ళని రాళ్లతో కొట్టాలని మాట్లాడతాడు. మరి నేను అడుగుతా ఉన్నాయ్యా, నువ్వు తెలుగుదేశం నుంచి అన్నాడు ఎమ్మెల్యేగా ఉంటుంది, మా టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేను కొనడానికి వచ్చి 50 లక్షల రూపాయలు బ్యాగుతో దొరికినావు కదా, నిన్నేమితో కొట్టాలి, చెప్తో కొట్టాలా, ఇంకెంతోనే కొట్టాలా చెప్ప మరి. ప్రజాస్వామ్యబద్ధంగా పార్టీ మారిన వాళ్ళు ఏమో రాళ్లతో కొట్టమంటున్నావు, ఒక పార్టీలో ఉండి ఇంకో పార్టీ ఎమ్మెల్యేను కొనడానికి వచ్చి కెమెరాల సాక్షిగా దొరికిన నిన్ను ఏం చేయాలి? ఇక ఇంతకంటే ఎక్కువ నువ్వు మళ్ళీ మాట్లాడతా బిడ్డ, మళ్ళీ చూపిస్తాం మా తడక కూడా కాబట్టి, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, మీ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పెద్దలారా ఒక్కసారి మరి మిమ్మల్ని ముంచనీకి వచ్చిండో పెంచనీకి వచ్చిండో మీరు కూడా ఆలోచన చేస్తుందిగా విజ్ఞప్తి చేస్తాను. థ్యాంక్ యూ, జయ తెలంగాణ.